సుప్రీం కోర్టులో ఈ రోజు అమరావతి కేసుల విచారణ జరగనుంది. రాజధాని కేసులతో కలిపి రాష్ట్ర విభజన కేసులన్నిటిని కూడా లిస్ట్ చేసి విచారించనున్నారు. రెండు అంశాలపై 35 కేసులు దాఖలు అయ్యాయి. ఈ కేసులను జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేష్ రాయ్ ధర్మాసనం విచారణ చేయనుంది. రేపు టిఆర్ఎస్ఎల్పి పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం సభ్యులు పాల్గొనున్నారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నిక గెలుపుతో జోష్లో ఉన్న గులాబీ క్యాడర్కు కేసీఆర్ బీఆర్ఎస్కు సంబంధించి కీలక సూచనలు చేయనున్నట్టు తెలుస్తోంది. కార్తీక సోమవారం సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేట కోటప్పకొండ ఆలయంలో భక్తులు పూజలు నిర్వహించారు. త్రికోటేశ్వర స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. తిరుపతిలో ఇటీవల అదృశ్యమైన విద్యార్థినుల ఆచూకీ లభ్యమైంది. ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిన ఈ 5గురు ఆగ్రాలో ఉన్నట్టు గుర్తించారు. ఈ సాయంత్రం వీళ్ళని తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించనున్నారు. ఈ నెల 9న వీరంతా అదృశ్యమయ్యారు. వీరంతా 10th క్లాస్ చదువుతున్నవారు. వీళ్ళు అదృశ్యమైన వారిలో 3 బాలికలు, 2 బాలులు. యాదాద్రి ఆలయ చరిత్రలో కొత్త రికార్డ్. ఆదివారం ఒక్కరోజే 1 కోటికి పైగా ఆదాయం వచ్చింది. వివిధ సేవలు, కౌంటర్ విభాగాల ద్వారా 1,09,82,000 సమకూరింది. యాదాద్రి ఆలయ చరిత్రలో ఒక్కరోజులో ఇంత ఆదాయం రావడం ఇదే మొదటిసారని అధికారులు వెల్లడించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడు గ్రామంలో ప్రత్యంగరి దేవి ఉపాసకులు శివస్వామికి కారంతో అభిషేకం జరిపించారు. శ్రీ శివ దత్తాత్రేయ ప్రత్యంగరి వృద్ధాశ్రమం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానికులు. శివస్వామి ప్రత్యంగరి దేవిని అవగాహన చేసుకుని దీపోత్సవాన్ని ప్రారంభించారు. అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చిలకూరు మండలంలో ఉప్పుటేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. వాకాడు వైఎస్ఆర్ స్వర్ణముఖి బ్యారేజ్కు వరద నీరు పోటెత్తడంతో బ్యారేజ్ దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ఏజెన్సీ ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతుండటంతో జనం అవస్థలు పడుతున్నారు. చలి నుంచి రక్షించుకోవడానికి చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. సీజన్ ముగింపు టోర్నీ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టోర్ ఫైనల్స్ నుంచి భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తప్పుకుంది. చీలమండ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. వచ్చే నెల 14 నుంచి చైనా వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. 2018లో ఈ టోర్నీ ఛాంపియన్గా నిలిచిన సింధు పోటీ నుంచి తప్పుకోగా ఇక వరల్డ్ టూర్ ఫైనల్స్ భారత్ నుంచి HS ప్రణయ్ ఒక్కడే బరిలోకి దిగనున్నాడు.